అందరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలతో ఈరోజు విశేషంగా ముగురమ్మల మూలపుటమ్మలో శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ఈ ముగురమ్మల్లో మధ్యనే ఉన్నా కూడా ఆ మహాసరస్వతి చాలా విశేషమైనది ఇరువురికి సంధాయినటువంటిది ఆ మధ్య మార్గే అంటే ఇటు లక్ష్మి సంపద ఒక్కటే కాదు ఇటు మహాకాళి ధైర్యం స్థైర్యం ఉన్నా కూడా ఈ రెండిటిని ఒక విజ్ఞతతోటి వివేకతతోటి ఉండే విద్యాప్రదాయినటువంటి సరస్వతి అవతారంగా మహాశక్తి నవదుర్గలు నవశక్తులు నవ అలంకార అలంకారాలతో ఉన్నటువంటి ఆ విశేషం ఈ నవ అవతారాల్లో ఈరోజు మహాసరస్వతి ఈ అలంకారం ఏదైతే ఉందో అది చాలా విశేషమైనది జ్ఞానప్రదమైనటువంటిది శుభప్రదమైనది అటువంటి దానికి అందరికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహం సందోహ బంధురం సింధురాననం ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః అనుకుంటూ ఆ ఏకదంతాయ విద్మహే తన్నో దంతి ప్రచోదయాత్ అనుకుంటూ ఆ వక్రతుండుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ మనకి సకల శుభాలని ఆ నవశక్తి రూపైనటువంటి ఆ మాత శ్రీమాత అందించాలనేటువంటి ఆకాంక్షతో శుభాలను కోరుకుంటూ ఈరోజు సరస్వతీదేవి గనకనే కనుక మనకు ముఖ్యంగా ప్రణోదేవి సరస్వతి అంటూ ఆ ప్రణవ స్వరూపినటువంటి ఆ భగవతి సరస్వతిని కొలిచేటువంటి విశేషమైనటువంటి అవతారం ఈరోజు కనుక ఆ సరస్వతిని భగవతిగా అఖండ విద్యాప్రదాయినిగా అలాగే ఆ వీణాపాణి పుస్తకధారిణి అయినటువంటి ఆ జ్ఞాన సరస్వతి ఏదైతే ఉందో అది మనకి కలిమి బలిమి నిజంగా కనుక అటువంటి ఆ పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ ఆ సరస్వతిని కొలిచేటువంటి విశేషం కనుకని జ్ఞానప్రదా సతీమాత కాశ్మీరే తు సరస్వతీ జ్ఞానప్రదా అయినటువంటి ఆ సరస్వతి మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఏదైతే ఉందో అందులో కాశ్మీరేతు సరస్వతి అన్నది మనకు చాలా విఖ్యాతమైంది కనుక ఆ సతీదేవి జ్ఞానప్రద అయినటువంటి ఆ సతీమాత కాశ్మీరేతు సరస్వతి మహావిద్య మహామాయ భుక్తి ముక్తి ప్రదాయిని ఎందుకంటే అక్షర జ్ఞానం అది భుక్తి ముక్తి రెండింటిని కనుక నిజమైన మోక్షం ఏదైతే ఉందో జ్ఞానంతో వచ్చేది సన్మార్గం ఏదైతే ఉందో అది జ్ఞానంతో వచ్చేది నహి జ్ఞానేన సదృశం అన్నట్టుగానే ఆ జ్ఞాని కావాలి మోక్షగామి కావాలన్నవాడు ముందు జ్ఞాని కావాలి కనుక ఆ జ్ఞానానికి ఈ వీణాపాణి పుస్తకధారినటువంటి సరస్వతి యొక్క అనుగ్రహం కావాలి కనుకనే ఈరోజు చాలా విశేషంగా మనకి ఆ సరస్వతిదేవిని కొలవడానికి నిజానికి ద్వాదశ అక్షరాలుగా మనం నామాలుగా కొలుచుకుంటే ఆవిడ అంశవాహినిగా భారతిగా సరస్వతిగా శారదాదేవిగా జగత్ శోభా ప్రకాశినిగా వాగీశ్వరి ఆ వాగ్దేవి కనుక అటువంటి కౌమారి బ్రహ్మణి ఆ బ్రహ్మణి రూపాన్ని కూడా మనకి ఆ బ్రహ్మజ్ఞానం అందించగడానికి బుద్ధిదాత్రి ఆ బుద్ధిదాత్రగా ఆ జ్ఞానప్రదాయిని అలాగే జ్ఞాన వరదాయినిగా అక్షరగంటి రవి అలాగే భువన శోభరికి అంతటి కూడా ప్రణవేశ్వరి అటువంటి ఆ సర్వసిద్ధికరైనటువంటి పరమేశ్వరి సరస్వతి ఈరోజు జ్ఞాన సరస్వతిగా మనకి బాసరలో కొలువున్నటువంటి విశేషం తెలుస్తుంది మనకి ఆ గోదావరి తీరాన ఆ రసజగత్తు అక్షరభావ మహత్తు అయినటువంటి సరస్వతి మహిత మంత్రదీప్తి ప్రణోదేవి సరస్వతి సంగీత సాహిత్యాలు ఎప్పుడూ కూడా సరస్వతికి రెండు నేత్రాలు అలాగే ఉభయ అభయహస్తాలు ఆ అభయహస్తాలు ఉభయంగా ఎందుకు ఉంటాయంటే ఒక చేతిలో మనకి పుస్తకం ఉంటుంది పుస్తకంలో ఉన్నటువంటి మస్తకాలకి జ్ఞానప్రకాశమైనటువంటిది కనుక అది రెండో దాంట్లో ఏదైతే ఈ అక్షమాల ఉంటుందో దాంట్లో మనకి ముఖ్యంగా ఆ వీణాపాణిగా అంటే సంగీతం ఇటు సాహిత్యం రెండిటికి కూడా ఆ ప్రకృతి యొక్క ఉషస్సు అంతా కూడా తేజస్సు ఏదైతే ఉందో ఆ రెండు కూడా ఉభయ హస్తాల అభయప్రదంగా మనకు అనిపిస్తుంది అందుకని రాగమ్ములు ఎరిగిన రసరాజ్ని ఆ రసభావ తరంగిణి శ్రీవాణి
ఆ శ్రీవాణిని కొలుస్తూ సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌశలహరి, అందుకనే నైపుణ్యం కానీ ఏదైతే కౌశలం ఉందో దాని అంతటికీ కూడా ఆ భగవతి సరస్వతి జ్ఞాన నైపుణ్యాలని అందించగలదు. కనుక సరస్వతి అలంకారంలో శ్వేత పద్మాసనం కనిపిస్తుంది. ఆ శ్వేత పద్మాసనంపై ఉన్నటువంటి ఈ సరస్వతీదేవి మనకి ముఖ్యంగా ఈ పుస్తకధారిణిగా వీణాపాణిగా కొలుస్తూ చాలా ముందుగా హంసవాహనం ఏదైతే వాహనం ఉందో ఆ హంసవాహనం కూడా కనిపించడం ఇది విశేషం. కనుకనే మనకు చాలా ముఖ్యంగా ఈరోజు నైవేద్యంలో కూడా ఈ శ్వేత పద్మ మీద ఉన్నటువంటి ఆసన అయినటువంటి ఈవిడ దానికోసం కొబ్బరన్నాన్ని నైవేద్యం కానీ పొంగల్ని కానీ మనం పెట్టడం చూస్తూ ఉంటాం. కనుకనే ఏదైనా సరే ఒక వేదనాద ఓంకార స్ఫూర్తి ఉన్న తంత్రస్ఫూర్తి ఉన్న అది ఆ మహిత్ర మంత్రదీప్తిగా మనకి రసదీప్తిగా ఉన్నటువంటిది సరస్వతి యొక్క అనుగ్రహంగానే మనం చెప్పుకోవచ్చు. కనుక ఆ అఖిలాండేశ్వరి ఈ సరస్వతిగా వీణాపాణిగా పుస్తక పాణిగా మనకి దర్శనమిస్తూ కాశ్మీరేతో సరస్వతి అంటూ ఆ ప్రణయోదేవిని మనం కొలుచుకుంటూ మనకి ఎప్పటికీ కూడా సరస్వతి యొక్క జ్ఞానమయం ఎలా ఉండాలంటే యాకుందేందు తుషారహారదవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి దైవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాజాపః సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాజాపః. నమస్తే శారదాదేవి కాశ్మీరేపురవాసిని, త్వాం అహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. ఆ ఏదైతే కోరుకోవాలో ఆ జ్ఞానం కోరుకోవాలి, విద్యను కోరుకోవాలి. సో ఏదైతే అజ్ఞానం యొక్క అవిద్య వలన వచ్చేటువంటి అజ్ఞానం వలన వచ్చేటువంటి ఆ చీకట్లు ఉన్నాయో ఆ తొలగించేటువంటి వెలుగు అయినటువంటి ఆ జ్ఞానప్రద అయినటువంటి ఆ సరస్వతి అనుగ్రహించాలని కోరుకుంటూ అందరికీ ఆ శుభాలని అక్షర రూపంలో ఆ సంగీత సాహిత్యాల రసానందాన్ని అందించేటువంటి అమృత వర్షిణిగా మనకి జ్ఞాన సరస్వతి ఆ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష్.